ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిబిఐ వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు సిబిఐ దెబ్బలు ఇబ్బందులు పడుతున్నారు. 151 సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి సిబిఐ బెయిల్ ఎప్పుడు రద్దు చేస్తుందనే చర్చ నడుస్తోంది. మరోపక్క బాబాయ్ కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోంది. దీని మీద త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక డాక్టర్ సుధాకర్ కేసు కూడా సిబిఐ ఒక కొలిక్కి తెచ్చింది. ఇక దీంతోపాటు దాదాపు 100 మందికి పైగా వైసీపీ శ్రేణులు సిబిఐ కేసులో బుక్ అయ్యారు. జడ్జీల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసిన కేసు ఇప్పుడు ఈ కేసులో సిబిఐ యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం పలువురు పాస్పోర్టులు సీజ్ చేసి సిబిఐ అరెస్టుల వరకు వెళ్ళింది. కొంతమంది వైసీపీకి చెందిన వారికి చమటలు కూడా పట్టిస్తోంది. అసలు అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ వైసీపీ శ్రేణులు బాధపడే వరకు వచ్చింది పరిస్థితి. కడప జిల్లా పులివెందులకు చెందినటువంటి లింగారెడ్డి అనేటువంటి వ్యక్తిని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సిబిఐ అధికారులు రీసెంట్గా అరెస్ట్ చేశారు. వైజాగ్ బ్రాంచ్ సిబిఐ అధికారులు కడపనికి వచ్చి అత్యంత రహస్యంగా వచ్చి ఎవరికీ తెలియకుండా అదుపులో తీసుకున్నారు. అక్కడ నుంచి సిబిఐ అధికారులు గుంటూరులోని 4వ అదనపు జ్యుడిషియల్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు అతనికి 23 వరకు రిమాండ్ విధించింది. ఇలా ఉంటే న్యాయమూర్తుల మీద ఇష్టం వచ్చిన కామెంట్లు పెడుతున్నటువంటి పెద్దలు ఎవరో లింగారెడ్డికి తెలుసని, పోస్టుల వెనక ఉద్దేశం, అతని వెనక ఎవరున్నది, సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయని తెలుసుకునేందుకు 3 రోజులు కస్టడీ ఇవ్వాలని సిబిఐ కోరింది. అయితే ఈ పిటిషన్ని కోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. ఇక లింగారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని ఆసక్తికర విషయాలు సిబిఐ నమోదు చేసింది. తన ఆధార్ కార్డు, పాస్పోర్ట్లో ఇంటి పేరు, పుట్టిన తేదీ వేరువేరుగా ఉన్నాయని గుర్తించింది. అయితే తన ఫోన్ వంకలో పడిపోయిందని, మరో ఫోన్ తల్లి దగ్గర ఉందని చెప్పారు. ఫేస్బుక్ తెరవమని కోరగా తన అకౌంట్ యాక్టివ్గా లేదని చెప్పారు. అయితే అది యాక్టివ్గానే ఉందని సిబిఐ అంటుంది. ఇలా సిబిఐ అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ని ఇబ్బంది పెడుతుంది అనుకోవచ్చు.